హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ పికిల్ని చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేయొచ్చు. ఈ రెసిపీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, సో పక్కా మీరు కూడా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 2 క్యారెట్స్ని తీసుకున్నాను. సో ఈ క్యారెట్స్ని పీలప్ చేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ 1/2 స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా అండ్ ఇలా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా మిక్స్ చేశాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు, అలానే 3 రెడ్ చిల్లీస్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. అలానే ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసి ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా కూల్ అయిన తర్వాతనే మనం లెమన్ వేసేసుకోవాలి. ఇదంతా కూల్ అయ్యాకనే కొద్దిగా లెమన్ కూడా వేసి మళ్ళీ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్లో క్యారెట్ పికిల్ రెడీ. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా పక్కా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.